జిల్లాల పరిస్థితి అలా ఉంటే ఇక పోలింగ్ వేళ విజయనగరం జిల్లా కురుపాంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. జిఎమ్మ వలస మండలం చినకుదమలో టీడీపీ వైసీపీ మధ్య గొడవలు జరిగాయి. ఇక్కడ ఏకపక్షంగా టీడీపీ ఓటింగ్కు పాల్పడుతోందని ఆరోపిస్తూ పరిశీలించేందుకు వెళ్లిన అరకు వైసీపీ ఎంపీ అభ్యర్థి శత్రుచర్ల విజయ రామరాజు సంబంధించి పరీక్షిత్ రాజును అడ్డుకు నిర్బంధించారు. అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణి అక్కడికి చేరుకోగానే ఆమెపై ప్రత్యర్థి నేత దాడికి దిగాడు. దీంతో స్థానికులు ఆమెను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఉత్తరాంధ్రలో దాదాపుగా ప్రశాంతంగా జరిగినా కూడా విజయనగరం కురుపాం జిల్లాకు సంబంధించి మనం రిజల్ట్స్ చూస్తున్నాము. అక్కడ ఎంపీ అభ్యర్థి పరీక్షిత రాజును నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకుని వెళ్లిన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవిడ కూడా అక్కడ నిర్బంధించి దాడి జరిగిన పుష్పశ్రీవాణి తన మీద కూడా దాడి జరిగిన రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం. ఒకేసారి శత్రుచర్ల విజయ రామరాజు కొడుకు పరీక్షిత్ రాజు ఈసారి అక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఆయన్ని నిర్బంధించడం అలాగే పుష్పశ్రీవాణి మీద దాడి జరగడంతో విజయనగరం జిల్లాకు సంబంధించి కురుపాములో మాత్రం తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఈ ఘటన జీఎంవలస మండలం చినకుదుములో జరిగింది. చిన్న ఘర్షణగా టీడీపీ వైసీపీ మధ్య కార్యకర్తల మధ్య మొదలైన ఈ ఘర్షణ తీవ్రమైన గొడవకు దారితీయడం అలాగే అక్కడికి పరిశీలనకు వెళ్లిన అరకు వైసీపీ ఎంపీ అభ్యర్థి శత్రుచర్ల పరీక్షిత రాజును అడ్డుకునే వరకు వచ్చింది. అలాగే ఆయనకు నిర్బంధించారు. దాడి కోసం కూడా ప్రయత్నించారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణి అక్కడికి రాగానే ఆమెపై కూడా దాడికి దిగాడు ప్రత్యర్థి నేత. దీంతో స్థానికులు ఆమెను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లిపోయారు. విజువల్స్ మనం చూస్తున్నాం. రైట్, విజయనగరం జిల్లాకు సంబంధించి కురుపాంలో జరిగిన ఘటన గురించి చూస్తున్నాం. అంటే పోలీసులు కూడా హెల్ప్లెస్ అయిపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది, ఎంతవరకు కంట్రోల్ చేద్దామని ట్రై చేసినా అక్కడ కార్యకర్తలు మాట వినని పరిస్థితి ఉంటే పరిశీలన కోసం వెళ్ళిన ఎంపీ అభ్యర్థిని ఎట్లా నిర్బంధిస్తారు? అభ్యర్థులకు పరిశీలనకు వెళ్ళే అవకాశం ఉంటుంది? అంటే ఖచ్చితంగా ఇదొక దాడి చేయడానికి చేసిన ప్రయత్నంగానే కనిపిస్తోంది. అక్కడికి పరిశీలన కోసం అలాగే అడ్డుకోవడానికి వెళ్ళిన ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణి, ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పుష్పశ్రీవాణి కూడా అడ్డుకోవడానికి అక్కడ పరిస్థితి కనిపించింది. అలాగే దాడి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకుడు దాడి చేయడానికి కూడా ప్రయత్నించారని చెప్తూ ఉన్నారు. సో అక్కడ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడము, దాడిలో గాయపడ్డ పుష్పశ్రీవాణి అక్కడి నుంచి అయితే తరలించేశారు. ఈ మొత్తం ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాకు సంబంధించి కురుపాంలో ఈ ఘటన రికార్డ్ అయింది. మిగతా చోట్ల కొన్ని చోట్ల సీమకు సంబంధించి ఇటు చిత్తూరు కర్నూలు లాంటి ఏరియాల్లో కొంత ఘర్షణ వాతావరణం కనిపించింది. దాదాపు ఉత్తరాంధ్రలో ప్రశాంతంగా జరిగింది. ఇటు గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరిలో కొంత ఉద్రిక్త వాతావరణం ఘర్షణ జరిగినా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం కురుపాంలోనే ఈ ఇన్సిడెంట్ రికార్డ్ అయింది. సో ఇది కురుపాంకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. అక్కడ విజువల్స్లో క్లియర్గా వాళ్ళని అడ్డుకోవడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నం కూడా ఒక దశలో పనిచేయలేదు. సో మొత్తం మీద అయితే వాళ్ళ నుంచి అక్కడి నుంచి పంపించి వేశారు పోలీసులు. సో ఇక జాతీయ